हाय फ्रेंड्स, वेलकम टू कोटेश्वरी कुक्स। ईरोजु मनं मैदा शुगर तो मनं गुलाब्पुलु एला तयार चेसुकोवालो नेर्चुकोबोतुन्नाम। दानिकि कावाल्सिंदि मनं गुलाब्पुल्नि इलागा दोरికిద్దండి బయట షాప్ లో। అది మైదా పిండి ఒక కప్పు, టేస్ట్ కి తగినంత చక్కెర వాటర్। మైదా పిండిని జల్లించుకొని ఒక గిన్నె తీసుకొని అందులో వేసుకోవాలి। ఎంత తీయగా కావాలంటే అంత తీయగా మనం షుగర్ వేసుకోవాలి। ఎగ్ కూడా వేసుకోవచ్చండి, నేను అయితే ఎగ్ వేయట్లేదు। ఓన్లీ మైదా పిండి, చక్కెర, వాటర్ పోసి గులాబ్ పూలు తయారు చేసుకుంటాం। ఇంకా దోస పిండి మాదిరిగా బబుల్స్ లేకుండా చక్కగా 2 నిమిషాలు ఇలాగా స్పూన్ సహాయంతో వీడియోలో చూపించిన విధంగా దోశ పిండిలాగా కలుపుకోవాలి వాటర్ పోసుకొని। షుగర్ వేసాం కాబట్టి ఆ షుగర్ కరిగిన దాకా మనం వాటర్ పోసుకొని చక్కగా ఒక 5 నిమిషాల సేపు కలుపుకుంటూ ఉండాలండి। కలిపిన తర్వాత దోశ పిండిలాగా వచ్చేసింది, ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి। ఒక 5 నిమిషాలు పట్టిస్తుంది। दोस पिंड मादरीगा वाटर पोसकोनी पंचदार करिगिन दाका इला चेत्तो कलुपुकोवालंडी। कलुपुकुन्नाक बागा बबुल्स उंडलु लेकुंडा चक्कगा कलुपुकुंटे गुलाब पूलु ईजीगा इंका तयारवुतायंडी। इंदुलो अवसरम अयिते मनम कोडुगुड्डु कूडा वेसुकोवच्चुंडि, ओकटि वेसुकोवच्चु। మైదా, షుగర్, వాటర్ సహాయంతోనే చేస్తున్నాను। మనకి గుర్తు చూడండి, 1/2 గ్లాస్ వాటర్ పట్టాయండి, 1 కప్పు మైదా పిండి, 1/2 కప్పు పంచదార వేసుకున్నాను స్వీట్కు తగినంత, 1/2 కప్పు నీళ్ళు వాటర్ పట్టాయి। దోశ పిండిలా కలుపుకోవాలండి, ఉండలు లేకుండా చక్కగా ఇలా కొట్టదండి। చాలా ఈజీ అండి। గులాబ్ పూలు గుత్తినండి, వేడి ఆయిల్లో ఒక 5 నిమిషాల సేపు ఉంచాలి। స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడి అయినాక ఇదండి బాగా వేడి అవ్వాలండి। అందుకనేసి అది మునిగి అంతవరకు ఆయిల్ పోసి నేను చక్కగా వేడి చేస్తున్నాను। వేడి అవ్వాలి చక్కగా। చేసుకోవడానికి ఇనుప బాండిలో చేసుకుంటే బల టేస్టీగా ఉంటాయండి। పక్క పొయ్యి మీద డీప్ ఫ్రైకి మరి ఆయిల్ పోసుకొని గులాబ్ పూలు వేయించుకోవడానికి మనం తగినంత ఆయిల్ పోసుకుంటున్నాము। ఆ పక్కనేమో అది కాల్తానే ఉంది, అది బాగా హీట్ అవ్వాలి। తగినంత ఆయిల్ పోస్తున్నాను, ఇది కూడా వేడి అవ్వాలి। ఆయిల్ వేడెక్కేసరికి మళ్ళీ ఇంకొక 2 నిమిషాలు ఇలా కలుపుకుంటే బాగా తిక్కుగా వచ్చింది, బబుల్స్ అయినాయి ఉంటే బాగుంటుందని నేను కలుపుతున్నాను। ఆయిల్ బాగా హీట్ అవుతుందండి, అయినాక ఆయిల్ బాగా వేడి అవుతుంది। అది వేడి అయినాక ఇంతవరకే చూడండి, ఒక మొత్తం పూర్తిగా ముంచగొట్టు ఈ కడ్డీని, గులాబ్ పూల కడ్డీని అలా 1 నిమిషం ఉంటే వదిలిపోయింది, ఆయిల్లోకి వచ్చేసింది గులాబ్ పూలు। దాన్ని మళ్ళీ వేడి ఆయిల్లో ఉంచేసుకోవాలి। ఆ తర్వాత మనం గోల్డ్ కలర్లోకి వచ్చిన దాకా తీసుకోవాలి। మరి ఒకటి వేసి చూపిస్తాను, అంతేనండి, చాలా ఈజీ। గులాబ్ పూలన్నీ రెడీ అయిన దాకా ఇలా మళ్ళీ వేడి ఆయిల్లోనే ఉంచాలండి। ఉంచాక ఈ పిండిలో
చూడండి శాంతం ముంచట్లా నేను సగం వరకే ముంచుతున్నాను అట్లా ఒక అర నిమిషం ఉంచితే ఇందులోకి వచ్చేసి రెండు వైపులా గులాబీని కాల్చుకొని చక్క గోల్డ్ కలర్ లోకి వచ్చిన దాకా తీసుకోవాలి ఇది 15 రోజులు 20 రోజులు దాకా నిలవ ఉంటాయండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు ఉండాలండి ప్రతిసారి ఉండాల్సిందేను చూడండి ఆ తర్వాత మళ్ళీ పిండి తీసుకొని పిండిలో సగం వరకే ముంచాలి పువ్వు మొత్తం ముంచకూడదండి ముంచేసి ఇది కూడా వేడిగానే ఉండాలి ఆయిల్ ఇలా ఒక నిమిషం ఉంచితే వచ్చేసిందండి పువ్వు చక్కగా రెండు వైపులా కాల్చుకోండి చూడండి ఇలా మరిచాక ప్లేట్ లోకి తీసుకోవాలి ఇంట్లోనే ఎంతో ఈజీగా 10-15 నిమిషాల్లో గులాబీ పూలు రెడీ చేసుకోవచ్చండి చూడండి ఎంతో ఈజీగా పట్టుకుంటేనే మీకు 20 రోజులు నిలవ ఉంటాయి ఒక్కసారైనా ఇంట్లో ట్రై చేసి చూడండి నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్